నమస్కారం. పెద్దలు కేశవరావు గారు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. నిన్న రాహుల్ గాంధీ గారు ఖమ్మం వచ్చి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది, పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి స్పీచెస్ని పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి మాటల్ని కూడా వక్రీకరించి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడే కేశవరావు గారు చాలా క్లియర్గా చెప్పారు, రాజ్యసభలో వారు ఏ విధంగా మాట్లాడారు, మీ ముఖ్యంగా వ్యవసాయ బిల్లు ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఇవాళ రైతు గురించి ఆలోచించాలన్నా వ్యవసాయం గురించి ఆలోచించాలన్నా భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, కేసీఆర్ గారు. ఇది వాస్తవం. అటువంటి నాయకుడు ఎప్పుడైతే వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు మా అందరికి కూడా ఎట్టి పరిస్థితులు కూడా అపోజ్ చేయమన్నారు, అదేవిధంగా మేము అపోజ్ చేసినాం. కానీ నిన్న ఖమ్మం వచ్చి పూర్తిగా ఇంత పెద్ద అబద్ధం రాహుల్ గాంధీ గారు మాట్లాడిందంటే చాలా బాధాకరం. లోక్ పార్లమెంటు రాజ్యసభలో మీకు కేశవరావు గారు వినిపించారు, లోకసభలో ఆ రోజున నేనున్నాను, మా సీనియర్ నాయకుడు బివి పాటిల్ గారు ఆ రోజున దీని మీద చర్చ జరుగుతుండ్రు, ఆ కాగితాలు కూడా మీకు ఇస్తాను. లాస్ట్కి వారు అన్న మాట ఏంటంటే, మైసెల్ఫ్ బికమ్ ఏ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్, బీయింగ్ ఏ ఫార్మర్ సన్ ఆఫ్ సన్, యాజ్ పర్ మై ఒపీనియన్ దీస్ ఆర్డినెన్సెస్ ఆర్ నో యూజ్ ఫర్ ది ఫార్మర్స్ అండ్ ఇంట్రీమ్ హెల్ప్ఫుల్ ఫర్ ది ట్రేడర్స్ అండ్ బిజినెస్ పీపుల్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ ది జన ఫార్మర్స్, హెన్స్ ఐఎమ్ అపోజింగ్ దిస్ అని చెప్పేసి ఆ బిల్లుల మీద క్లియర్ కట్గా ఆ రోజున నేను పార్లమెంట్లో ఉన్నాను, పాటిల్ గారు పక్కనే కూర్చున్నాను. ఆ రోజున రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో లేడు. కానీ ఇంత పచ్చి అబద్ధం మాట్లాడటం అంటే ఇది చాలా బాధాకరం. దాంట్లో భాగంగానే పార్లమెంటు లోన పార్లమెంటు బయట మేము వీలున్నంత వరకు అన్ని విధాలు కూడా ధర్నాలు చేసినాం. కొన్ని పుట్టాలు ఉన్నాయి, మిగతా పుట్టాలు పంపుతాం. కంటిన్యూగా పార్లమెంటు లోన పార్లమెంటు బయట మేము అన్ని ప్రయత్నాలు చేసి మీకు ఇవాళ మెజార్టీ ఉందని ఈ బిల్లులు పాస్ చేశారు, ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పేసి వ్యవసాయ బిల్లుల మీద పెద్ద ఎత్తున పోరాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిన్న ఈయన గారు వచ్చాడు, ఎవరు రాసిచ్చారో, రాసిచ్చింది కూడా కనీసం రాసిచ్చింది కరెక్టా కాదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచించి మాట్లాడాల. రాసిచ్చింది రాసిచ్చినట్టు అది అబద్ధాలు నిజాలుగా మారాలని నువ్వు చూస్తే ఇది ప్రజలు సహించినది కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడుతూ ఇంకొక పెద్ద మాట అన్నాడు, బీఆర్ఎస్ అట భారత బీజేపీకి రిష్టదార్ సమితి అట. అరే అసలైన రిష్టదార్ నువ్వు. నువ్వు ఎంత పెద్ద రిష్టదారు అంటే పార్లమెంటు సాక్షిగా నువ్వు ప్రధానమంత్రిని కౌలించుకొని మీ రిష్టదారేంటో మీరు చూపెట్టారు. ఈయన పోయి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారిని కౌలించుకొని అదే పార్లమెంట్లో ఒకటికి రెండు సార్లు కన్ను కొట్టి అసలైన రిష్టదారి నువ్వు. పార్లమెంటు సాక్ష్యంగా ఒక భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా నువ్వు పోయి ప్రధానమంత్రి గారిని కౌలించుకోవటం, ఆ రిష్టదారి నువ్వు చూపెట్టావు. ఈరోజు వరకు అసలు రిష్టదారి విధం నువ్వు చూపెట్టలేదు. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి, తెలంగాణ ప్రాజెక్ట్ గురించి మేము ఎన్నో విధాల పార్లమెంట్లోన బయట మాట్లాడాం. నువ్వు ఏ రోజైనా పార్లమెంట్లో మాకు మద్దతుగా నిలబడ్డావా? తెలంగాణ ప్రజల గురించి అన్న నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? నువ్వు ఏం చేసినా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడవే చెప్తే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేదు. స్పీకర్ గారు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, నువ్వు పోయి నీకే అంత రిష్టదారి నీకుంటే నువ్వు ఇంటికి పోయి ఓటేసుకో, పార్లమెంట్లో ఓటేసుకోవద్దని స్పీకర్ గారు కూడా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అన్నా కూడా ఇదకుండా పోయి ఓటేసుకొని
ఆ పార్లమెంట్లో మళ్ళీ ఒకటికి రెండు సార్లు కన్ను కొట్టి కమ్మ వచ్చి నువ్వు మమ్మల్ని రిస్తుదారంటావా? ఎట్ట మేము రిస్తుదారు? మేము గత 2 సంవత్సరాలలో 30 సార్లు అడ్జాయిన్మెంట్ మోషన్స్ ఇచ్చాం. ఒకటి రెండు కాదు, ఈ కాపీలు తమకు అందరు కూడా ఇస్తాం. బీఆర్ఎస్ తరపున రాజ్యసభలో లోక్సభలో 30 సార్లు అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చాం. ఈ 30 సార్లు అడ్జాయిన్మెంట్ మోషన్లు కనుక చూస్తే ఫుడ్ గ్రెయిన్స్ గురించి ఇచ్చాం, ప్రొక్యూర్మెంట్ పాలసీ గురించి ఇచ్చాం, మినిమం సపోర్ట్ గురించి ప్రైస్ గురించి ఇచ్చాం, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఇచ్చాం, షెడ్యూల్ క్యాస్ట్ గురించి ఇచ్చాం, షెడ్యూల్ ట్రైబ్ గురించి ఇచ్చాం, ఎఫ్సిఐ గురించి మెటీరియల్ లిఫ్ట్ చేయట్లేదని ఇచ్చాం. అదేవిధంగా హిండర్బర్గ్ రిపోర్ట్ మీద జేపీసీ కావాలని ఇచ్చాం. ఒకటి రెండు కాదు, ఏజెన్సీస్ మీద ఏజెన్సీస్ అన్నీ కూడా అపోజిషన్ పార్టీల మీద ఉపయోగిస్తున్నారు, దాని మీద ఇచ్చాం. 30 సార్లు పార్లమెంటు స్పీకర్కి ఇంత పెద్ద ఎత్తున అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటు లోక్సభలో రాజ్యసభలో మేము ఇంత పెద్ద ఎత్తున ఫైట్ చేస్తుంటే ఖమ్మం వచ్చి నువ్వు మాకు రిస్తుదారని చెప్పి నీ రిస్తుదారుతనం అక్కడ చూపెట్టుకోకుండా ఇక్కడ చూపెట్టిండు. అంతేకాదు, బహుశా భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు ఇచ్చుండరు. మేము ప్రధానమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం, ప్రధానమంత్రి గారి మీద. అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ప్రధానమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. మా రాష్ట్రానికి నువ్వు మాట్లాడిన మాట తప్పని చెప్పి పీయూష్ గోయల్ మీద కూడా కేంద్ర మంత్రుల మీద మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి, ప్రధానమంత్రి గారి మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి మా రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఇష్యూస్ మీద పోరాడుతుంటే ఇక్కడికి వచ్చాడు పార్లమెంట్లో నట మీరు ఇదని చెప్పి తప్పుడు మాట మాట్లాడారు. అందుకనే మీకేమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇన్నిసార్లు మేము ప్రివిలేజ్ మోషన్స్ అడ్జాయిన్మెంట్ మోషన్లు ఇచ్చినప్పుడు మిమ్మల్ని కూడా అన్ని పార్టీలు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం, అయ్యా మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మా తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రైతాంగం పండించిన పంటకు అన్యాయం జరుగుతుంది, మీ అందరూ కూడా కొద్దిగా లెగండి, మీ వెడిదిరికి ఫైట్ చేస్తున్నాం, కానీ మీరు కూడా లెగండి అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్కసారి కూడా లెగలే. ఒక్కొక్కసారి మేము ఉన్నటువంటి తక్కువ మెంబర్స్ అయినా గొంతు ఎత్తి గంట గంట సేపు పార్లమెంట్లోన ఫైట్ చేసినాం. ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ రోజు పార్లమెంట్లో నువ్వు రావు, పార్లమెంట్ వచ్చేది తక్కువ ఆయన గారు. పార్లమెంట్ ఏం జరుగుతుందో మీకు తెలిస్తే రాష్ట్రాల గురించి, ఇన్ని రాష్ట్రాలు ఇంత పెద్ద దేశం ఏ రాష్ట్రానికి ఏంటి అన్యాయం జరుగుతుంది అని కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చి ఇచ్చేయాల్సిన పని ఉండే. ఆ విధంగా మీరు ఏ రోజున కూడా తెలంగాణకి సపోర్టుగా పార్లమెంట్లో బీజేపీకి అగ్నస్తికి ఎప్పుడు పోయినప్పుడు కూడా మీరు మాకు సపోర్టుగా మీరు రాలేదు. ఇక్కడికి వచ్చి మట్టికి బీటీమని రిస్తుదారు టీమని మాట్లాడితే రాబోయే టైంలో కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్తారు. అంతేకాదు ఇంకొక పెద్ద మాట అన్నాడు, కాళేశ్వరం గురించి మాట్లాడాడు ఆయన. ఎంత బాధ అనిపిస్తుందంటే అరే కాళేశ్వరం గురించి పార్లమెంట్లో మీ ఎంపీలే ఒకసారి ఉత్తమ్ కుమార్ గారు, రెండోసారి రేవంత్ రెడ్డి గారు, ఈ రెండు కూడా వాళ్ళు వేసిన క్వశ్చన్ ఏంటి, వచ్చిన ఆన్సర్ ఏంటి మీకు చెప్తా. నిన్న ఆయన వచ్చి కాళేశ్వరం అంటే 100 కోట్ల అవినీతి జరిగిందంటాడు. అంటే అరే కనీసం ఎవడు ఏది రాసిస్తే అది నువ్వు గట్లకి మాట్లాడితే అది పద్ధతేనా? అసలు కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టే 80,000 క్రోర్స్, 80,000 కోట్లది 100 కోట్ల అవినీతి అంటాడు. అరే ఈ ప్రాజెక్టు గురించి మీ ఎంపీ గారే పార్లమెంట్లోకి క్వశ్చన్ వేసిండు, దానికి క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చారు. ఆయన వేసినటువంటి క్వశ్చన్కి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రీడిజైన్ చేయటం వల్ల దగ్గర 240,000 మిలియన్ క్యూబిక్ టీఎంసీ లిఫ్ట్ చేయడానికి చేశారు. దాంతోపాటుగా
ఇప్పటి వరకు కేవలం బ్యాంకుల ద్వారా 59,539 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టు 80,190 కోట్లు. దాంతో పాటుగా ఇందులో బెనిఫిట్ రేషియో ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు మంచి బెనిఫిట్ ఉంటది, బెనిఫిట్ ఉన్నటువంటి బెనిఫిట్ రేషియో కూడా బాగుంది అని చెప్పి వారన్నీ కూడా వేశారు. దాంతో పాటుగా ఎన్నైతే ప్యాకేజీలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎన్ని కాంట్రాక్టులు ఉన్నాయో అది కూడా లిస్ట్ ఇచ్చారు. ఇందులో సగానికంటే ఎక్కువ అంతకుముందు మీరు ఇచ్చినటువంటియే, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటియే. ఇవన్నీ పక్కన పెట్టి కాళేశ్వరం గురించి మరి నీ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ గారు, మీరు కూడా పార్లమెంట్ మెంబరు, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఎక్కడ తప్పనిపిస్తే అక్కడ ఎందుకు మాట్లాడలేదు? ఇది కాకుండా మళ్ళా ఇంకొక ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసి దాంట్లో ఏం రాస్తారంటే, కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ అవినీతి జరిగిందా అని చెప్పి ఆయన క్వశ్చన్ వేస్తాడు. దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? నో ఇన్స్టెన్స్ ఆఫ్ ది కరప్షన్ వాజ్ కమ్ టు ఇట్స్ నోటీస్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్టు.